ఇప్పుడు ఎందనవార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగుల పెన్షనర్లకు ఈ నెల నుండి పెరిగిన కొత్త డిఏ కొత్త డిఆర్ వివరాలు, ఏ మూల వేతనానికి ఎంత వస్తుందో తెలిపే కొత్త డిఏ డిఆర్ టేబుల్ ఇక్కడుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ నెల నుండి కొత్త డిఏ కొత్త డిఆర్లు మంజూరు చేశారు. వాటి తాలూకా వివరాలు ఇలా ఉన్నాయి. March 15 విడుదల చేసిన జీవో నెంబర్ 30, March 16 విడుదల చేసిన జీవో నెంబర్ 31 ప్రకారం 1/7/2023 నుండి 30.03గా ఉన్న డిఏడిఆర్లను 3.64% పెంచి 33.67% చేశారు. పెంచిన డిఏడిఆర్ల వల్ల 1/7/2023 నుండి 30/6/2024 వరకు 12 నెలల బకాయిలను September 24, December 24, March 25లో 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. పాత పెన్షన్ స్కీమ్లో ఉన్నవారికంటే 1/9/2004 ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి జీపీఎఫ్లో జమ చేస్తారు. సిపిఎస్ ఉద్యోగులు, పీటీడీ ఉద్యోగులు అంటే పూర్వ ఆర్టీసీ ఉద్యోగులకు 1/9/2004 లేదా ఆ తర్వాత చేరిన వారికి 90% 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. 10% మరో 10% కలిపి ప్రాణ్ ఖాతాల్లో జమ చేస్తారు. పెన్షనర్లకు నగదు రూపంలో 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. పెన్షనర్లకు మూల వేతనాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కనుక ఈ టేబుల్లో వారికి పెరిగే డిఆర్ మొత్తాలు సుమారుగా మాత్రమే తెలుస్తాయి. ధన్యవాదాలు.